హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద బర్త్డే బాయ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఐదుగురు ఫ్రెండ్స్ హైయర్ స్టడీస్ కోసం అమెరికాకి వచ్చి ఉంటారు. వాళ్ళ పేర్లు బాలు, అర్జున్, సత్తి, వెంకీ మరియు సాయి. ఈ ఐదు మంది ఒకే రూమ్ లో ఉంటూ తమ పనులన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఐదు మంది ఫ్రెండ్స్ ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఈ ఐదు మంది కూడా ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత అర్జున్ కి తన చెల్లి బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి, అన్నా నేను కూడా అమెరికాకి రావాలనుకుంటున్నాను, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతుంది. దాంతో అర్జున్ కూడా ఆ అమ్మాయికి కొన్ని టిప్స్ ఇస్తూ, నువ్వు రావచ్చు కానీ షేరింగ్ అయితే బెటర్ గా ఉంటుంది అని చెప్తాడు. ఈ ఐదు మంది ఫ్రెండ్స్ తమ రూమ్ లో చిల్ చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కూడా సాయంత్రం అవ్వగానే బీర్లు పొంగిస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో వెంకీకి నెక్స్ట్ వీక్ బాలు బర్త్డే అని గుర్తొచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ చూసి, బాలు బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యాలి, ఆ రోజు అందరం ముందు తాగాల్సి ఉంటుంది, అదే విధంగా నేను బాలుకి ఒక మంచి సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశాను అని చెప్తాడు. ఫైనల్ గా బర్త్డే రోజు రానే వస్తుంది. వెంకీ తన రూమ్ ని చాలా బాగా డెకరేట్ చేసి ఉంటాడు. ఆ తర్వాత పార్టీ కూడా స్టార్ట్ అవుతుంది. ముందు అందరూ బాగా ముందు తాగుతారు. అదే విధంగా వెంకీ తన రూమ్ కి కొంతమంది ఫారెన్ అమ్మాయిల్ని కూడా పిలిపించి వాళ్లతో కలిసి డాన్స్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత వెంకీ ఒక స్పెషల్ మందు బాటిల్ ని తీసుకుని వచ్చి అందులో పాస్ పోస్తాడు. ఆ వెంటనే ఆ బాటిల్ ని బాలుకిచ్చి తాగమని చెప్తాడు. అయితే బాలు మత్తులో ఉండడంతో స్మెల్ కూడా చూడకుండా వెంటనే ఆ బాటిల్ ని తాగడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసే సమయం వస్తుంది. కానీ కేక్ ని బాలు ఫ్రెండ్స్ అందరూ కలిసి బాలు ఫేస్ కి పూస్తూ ఉంటారు. దాంతో బాలు బయటికి పారిపోతాడు. కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా బాలుని లోపలికి తీసుకుని వచ్చి ఆ కేక్ మొత్తం బాలు ఫేస్ కు పూసేస్తారు. అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి బాలుని చాలా ఆట పట్టిస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బాలు అనుకోకుండా అక్కడే ఉన్న ఒక గాజు టీ టేబుల్ మీద పడిపోయి మళ్ళీ తిరిగి లేవడు. దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా తనని బాగా చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి బాలు చనిపోయాడు అనే విషయం తెలుస్తుంది. దాంతో పాపం అందరూ కూడా చాలా భయపడిపోతూ ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ బెల్లు మోగుతుంది. దాంతో అందరూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడికి ఇద్దరు పోలీసులు వచ్చి ఉంటారు. నిజానికి వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది అని నైబర్స్ కంప్లైంట్ చేసి ఉంటారు. అందుకే పోలీసులు అక్కడికి వచ్చి మరోసారి ఇలా రిపీట్ చేయకండి అని అంటారు. దాంతో ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా చాలా నార్మల్ గా బిహేవ్ చేసి పోలీసులకి సారీ అని చెప్తారు. అయితే అదే సమయంలో బాలు బర్త్డే కావడంతో బాలు పేరెంట్స్ బాలుకి విష్ చేయడం కోసం మాటి మాటికి ఫోన్ చేస్తూ ఉంటారు. దాంతో ఈ నలుగురు కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి, పోలీసులకి తెలిస్తే మన కెరీర్ మొత్తం నాశనం అవుతుంది అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే అర్జున్ అన్న కూడా యుఎస్ లోనే ఉంటూ ఉంటాడు. దాంతో మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ అర్జున్ ని చూసి, ఒకసారి మీ అన్నని ఇక్కడికి రమ్మని చెప్పు, తను మనకి ఏదైనా సొల్యూషన్ ఇస్తాడు అని చెప్పడంతో అర్జున్ వెంటనే తన అన్నకు ఫోన్ చేసి, అన్న నువ్వు అర్జెంట్ గా మా రూమ్ దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అని అంటాడు. అర్జున్ అన్న భరత్ మొదట్లో నేను ఈ టైంలో రాలేను, రేపు మార్నింగ్ వస్తాను అని అంటాడు. కానీ అర్జున్ బాగా రిక్వెస్ట్ చేయడంతో వెంటనే వాళ్ళ రూమ్ దగ్గరికి భరత్ వెళతాడు. అక్కడికి వచ్చిన భరత్ ఆ ఇంటి డెకరేషన్ ని చూసి, ఈ రోజు బాలు బర్త్డే ఉంది కదా, అందుకే ఇన్వైట్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ బాలుని అలాంటి పరిస్థితుల్లో చూసి భరత్ కి ఒక్కసారిగా స్పృహ కోల్పోయినంత పని అవుతుంది. ఆ తర్వాత భరత్ తన తమ్ముడు అర్జున్ మరియు మిగతా వారిని చూసి, ఇతనికి ఏమైంది, ఎందుకిలా పడుకున్నాడు అని అడుగుతాడు. దాంతో ఆ నలుగురు కూడా చాలా టెన్షన్ పడడం చూసిన భరత్ కి అంతా అర్థమయ్యి, అసలేం జరిగింది, ఇతన్ని మీరేం చేశారు అని అడుగుతాడు. దాంతో అర్జున్ మరియు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భరత్ ని చూసి, అన్నా మేమేమి చేయలేదు, మేము బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో బాలు కింద పడిపోయాడు, అలాగే స్పాట్ లోనే చనిపోయాడు, మా చేతుల ద్వారా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగింది, మాకేమి అర్థం కావడం లేదు, ప్లీజ్ అన్న నువ్వే మాకు సహాయం చెయ్యాలి అని చెప్తారు. ఆ మాటలు విన్న భరత్, అయితే మనం వెంటనే పోలీసుల దగ్గరికి వెళదామని అంటాడు. దాంతో అర్జున్ మరియు మిగతా ఫ్రెండ్స్ వెంట
వెంటనే భరత్ను చూసి పోలీసుల దగ్గరకు మాత్రం వెళ్ళొద్దన్నా, అలా చేస్తే మా కెరీర్ మొత్తం నాశనం అవుతుంది, మేమిక్కడే మా జీవితాంతం ఈ జైల్లోనే ఉండవలసి వస్తుంది అని అంటారు. దాంతో భరత్ వెంటనే వాళ్ళను చూసి, నేను మీకు ఎటువంటి సహాయం చేయగలను, ఇది ఒక మర్డర్ కేసు కిందకి వస్తుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో బాలు అమ్మ మళ్ళీ బాలుకి కాల్స్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ ఫోన్ ఎవరో కూడా లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దాంతో భరత్ వెంటనే వాళ్ళని చూసి ఈ విషయం ఎవరెవరికి తెలుసు అని అడుగుతాడు. దాంతో అర్జున్ మరియు మిగతా ఫ్రెండ్స్ వెంటనే భరత్ను చూసి ఈ విషయం నీకు తప్ప మరెవరికి తెలియదు అని అంటూ ఉంటారు. ఆ సమయంలో బాలు అమ్మ, బాలు ఫ్రెండ్స్ అయినటువంటి సత్తి, వెంకీ మరియు అర్జున్లకు కూడా కాల్ చేస్తూ ఉంటుంది, కానీ ఎవరో కూడా బాలు అమ్మ కాల్ ని పిక్ చేయకుండా కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు భరత్, పోలీసుల విషయం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం, అసలు ముందు బాలు అమ్మ నాన్నలకి ఏం చెప్పాలో ఆలోచించండి అని అర్జున్ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో అంటాడు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. బాలు వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు, తన నెంబర్ చేంజ్ చేశాడు అని వాళ్ళ పేరెంట్స్ కి చెప్దామని ఒక ఐడియా ఇస్తారు. కానీ భరత్ వాళ్ళని చూసి, ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేయగలం, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నిజం తెలుస్తుంది, అలాగే బాలు డైలీ తన అమ్మకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తాడు. అదే సమయంలో బాలు అమ్మ సత్తికి మళ్ళీ కాల్ చేస్తుంది. అయితే ఈసారి సత్తి ఫోన్ లిఫ్ట్ చేసి, ఈ రోజు బాలు బర్త్డే కదా ఆంటీ, తను పార్టీలో చాలా బిజీగా ఉన్నాడు, మీరు కొంచెం సేపటి తర్వాత ఫోన్ చెయ్యండి, నేను తనకి ఫోన్ ఇస్తాను అని మేనేజ్ చేస్తాడు. అయితే బాలు అమ్మ మాత్రం, అరే సత్తి ఒకసారి ఫోన్ ఇవ్వు, మా ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేయడం లేదు, నేను ఒకసారి బాలుకి బర్త్డే విషెస్ చెప్తాను అని అంటుంది. దాంతో సత్తి వెంటనే కాల్ కట్ చేస్తాడు. దాంతో భరత్ వెంటనే వాళ్ళను చూసి, ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు, మీరు వాళ్ళ అమ్మా నాన్నలకి నిజం చెప్పాల్సిందే అని అంటూ ఉంటాడు. అదే సమయంలో బాలు అమ్మ బాలు మరొక ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడు ఆ కాల్ ని భరత్ లిఫ్ట్ చేసి, ఆంటీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అసలు మీకు ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, బర్త్డే పార్టీ అని అందరూ బాగా చిల్ అవుతూ ఉన్నారు, ఆ టైంలో బాలు చనిపోయాడు అని అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ మాటలు విన్న బాలు అమ్మ వెంటనే కాల్ కట్ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత బాలు ఫాదర్ సత్తికి కాల్ చేసి, మీ జోక్స్ ని ఆపేయండి, వెంటనే ఫోన్ ని బాలుకి ఇవ్వండి అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్, సత్తి ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి బాలు ఫాదర్ తో, మేము చెప్పేదంతా నిజం అంకుల్, అంతా యాక్సిడెంట్ గా జరిగిపోయింది, మేము కావాలని ఏమీ చెయ్యలేదు అని అర్థమయ్యేలాగా చెప్తారు. ఆ మాటలు విన్న బాలు ఫాదర్ కూడా వెంటనే కాల్ కట్ చేస్తాడు. దాంతో భరత్, అర్జున్, సత్తి, వెంకీ, సాయి ఐదుగురు కూడా ఇప్పుడు ఆ బాడీని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత సత్తి ఫాదర్ సత్తికి కాల్ చేసి, సత్తి అసలు అక్కడ ఏం జరిగింది, కొంచెం సేపటి క్రితమే బాలు ఫాదర్ మన ఇంటికి వచ్చి మీరందరూ కలిసి బాలుని చంపేశామని చాలా అరిసి వెళ్ళాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, మన ఒక్కరి ఇంటికే కాదు మిగతా మీ ఫ్రెండ్స్ అందరి ఇంటికి కూడా బాలు ఫాదర్ వెళ్ళాడు అని చెప్తాడు. ఈ విధంగా ఆ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కి, అలాగే బాలు ఫ్రెండ్స్ అందరికీ కూడా బాలుని చంపేశారు అని తెలుస్తుంది. దాంతో ఈ నలుగురు వెంటనే వారి వారి పేరెంట్స్ కి ఫోన్ చేసి, ఇది మేము కావాలని చెయ్యలేదు, మేమెందుకు బాలుని చంపుకుంటాం, తను మా బెస్ట్ ఫ్రెండ్, కానీ అది అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అని అంటారు. ఆ తర్వాత కొంచెం సేపటికి ప్రవీణ్ అనే పేరు గల ఒక వ్యక్తి భరత్ కి కాల్ చేసి, బాలుకి ఏదో అయ్యిందని నాకు ఇప్పుడే తెలిసింది అని అడుగుతాడు. ప్రవీణ్ కూడా యుఎస్ లోనే ఉంటూ చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. దాంతో భరత్ ప్రవీణ్ తో, నువ్వు తొందరగా నీ జాబ్ వర్క్ ని కంప్లీట్ చేసి ఇక్కడికి రా, మాకేమి అర్థం కావడం లేదు అని చెప్తాడు. నిజానికి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో కాదు, ఇతను వెంకీకి బంధువు అవుతాడు. నిజానికి వెంకీ ఫాదర్ నే ప్రవీణ్ కి ఈ విషయం అంతా కూడా చెప్పి ఉంటాడు. ఆ తర్వాత భరత్ వెంటనే అర్జున్ మరియు తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వచ్చి, మీరందరూ వెంటనే మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ గురించి అర్థమయ్యేలాగా చెప్పండి, బాలు ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఉండేలాగా కన్విన్స్ చేయమని చెప్పండి, ఒకవేళ పోలీసులకి ఈ విషయం తెలిస్తే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అని అంటాడు. దాంతో అందరూ కూడా వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి బాలు ఫాదర్ ని పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఉండేలాగా కన్విన్స్ చేయమని చెప్తారు. ఫైనల్ గా మార్నింగ్ అయ్యాక భరత్ ఫాదర్ భరత్ కి కాల్ చేసి, మేమందరం కలిసి బాలు ఫాదర్ మరియు మదర్ కి అర్థమయ్యేలాగా చెప్పాం, వాళ్ళు అర్థం చేసుకున్నారు, పాపం వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు అని చెప్తాడు. ఈ విధంగా ఇండియాలో పరిస్థితి కొద్దిగా కూల్ గా తయారవుతుంది. అంటే దాని అర్థం బాలు అమ్మా నాన్నలో పోలీస్ స్టేషన్ కి వెళ్లకూడదు అని అర్థం చేసుకుంటారు, ఒకవేళ వెళితే మిగతా వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది అని.
అని, పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అని బాలు పేరెంట్స్ అనుకుంటారు. ఆ తర్వాత కొంచెం సేపటికి ప్రవీణ్ తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని భరత్, అర్జున్ మరియు తన ఫ్రెండ్స్ ఉన్న ఇంటికి వస్తాడు. భరత్ ప్రవీణ్ ని చూసి, మేమందరం కలిసి వాళ్ళని కన్విన్స్ చేశాం, వాళ్ళు ఎవరికీ చెప్పరు, మనం కూడా ఎవరికీ చెప్పకూడదు, ఇప్పుడు బాలు బాడీని ఏం చెయ్యాలి అనేదే ప్రాబ్లం అని అంటాడు. ప్రవీణ్ వెంటనే భరత్ ను సైడ్ కి తీసుకుని వచ్చి, నువ్వేం చేస్తున్నావు అని నీకైనా అర్థం అవుతుందా, ఒకవేళ ఈ విషయం పోలీసుకి తెలిస్తే జీవితం నాశనం అవుతుంది అని చెప్తాడు. అయితే భరత్ వెంటనే ప్రవీణ్ ని చూసి, ఒకవేళ మనం పోలీసులకి చెప్పినా కూడా మన జీవితాలు నాశనం అవుతాయి, అందరూ కన్విన్స్ అయ్యారు కదా, ఎవరికీ చెప్పరు, ఈ గ్రూప్ లో నా తమ్ముడు కూడా ఉన్నాడు, అందరూ ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం, మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్తాడు. కానీ ప్రవీణ్ మాత్రం భరత్ చెప్పే మాటలు వినకుండా ఇందులో చాలా రిస్క్ ఉంది అంటాడు. సరిగ్గా అదే సమయంలో వెంకీ ఫాదర్ ప్రవీణ్ కి కాల్ చేసి, బేటా ఇప్పుడు అక్కడ నువ్వే అంతా చూసుకో, పోలీసులకి విషయం తెలిస్తే వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, నీకు కూడా తెలుసు కదా అని అంటాడు. దాంతో ప్రవీణ్ వెంకీ నాన్నతో, మామాజీ మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను ఇక్కడికి రావడానికి హెల్ప్ చేసింది మీరే, కానీ ఇది మన కంట్రీ కాదు, పైగా ఈ ఇల్లు నా రెస్పాన్సిబిలిటీ, కొంచెమైనా పోలీసులకు తెలిస్తే ముందు నన్ను తీసుకువెళ్లి జైల్లో వేస్తారు అని చెప్తాడు. ఆ సమయంలో ప్రవీణ్ మామ కూడా ప్రవీణ్ కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. దాంతో ఫైనల్ గా ప్రవీణ్ కూడా, సరే అయితే నేను కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తాను, కానీ ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే మాత్రం నేను మీకు సహాయం చేయలేను, సరే ఇప్పుడు బాలు డెడ్ బాడీని ఏం చేయాలో చెప్పండి అంటాడు. అప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కూడా తమ తమ ఒపీనియన్ ఇవ్వడం మొదలు పెడతారు. ఒకరు బాడీని కాల్చేద్దాం అంటారు, మరొకడైతే యాసిడ్ పోసి బాడీని డిస్పోజ్ చేద్దాం అని అంటాడు. అప్పుడు భరత్ వెంటనే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఈ ఇంటి బ్యాక్ యార్డ్ లో బాలు డెడ్ బాడీని పూడ్చి పెడదామని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రవీణ్, నీ ఐడియా అయితే చాలా బాగుంది, కానీ రేపు డెడ్ బాడీ గురించి బయటకు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న భరత్, అదే ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే ఈ ఇంటిని కొనాలి అని చెప్పి అర్జున్ మరియు మిగతా ఫ్రెండ్స్ ని చూసి, మీరు ఏది చేసైనా సరే ఈ ఇంటిని కొనండి అని చెప్తాడు. దాంతో ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా సరే అని చెప్తారు. భరత్ వెంటనే ఆ నలుగురు ఫ్రెండ్స్ ని చూసి, మీ నలుగురు ఇప్పుడే ఇంటి వెనక్కి వెళ్లి గుంత తవ్వడం స్టార్ట్ చెయ్యండి, బయట ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఎవరికి ఏమీ కనిపించదు, అలాగే బాలు రిపోర్ట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చెయ్యండి, అంటే దాని అర్థం మీతో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడని ఎవరికి తెలియకూడదు అని చెప్తాడు. అర్జున్ మరియు తన ఫ్రెండ్స్ చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉంటారు, అందువల్ల భరత్ వెంటనే ఆ బాలు అడ్మిషన్ ని క్యాన్సిల్ చెయ్యండి, అలాగే బాలు పేరు మీద ఇండియాకి ఒక ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయమని చెప్తాడు. బాలు గురించి అన్ని రికార్డ్స్ ని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు భరత్ కి, బాలు అమ్మా నాన్న అమెరికాకి బాలును చూడడానికి వస్తున్నారు అని తెలుస్తుంది. దాంతో అందరూ కూడా షాక్ అయ్యి, బాలు అమ్మా నాన్న అమెరికాకి వచ్చి బాలును చూసే వరకు బాలు బాడీని పూడ్చి పెట్టకూడదు అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఇంటిని అంతా కూడా క్లీన్ చేసి బాలుని పడుకోబెడతారు. ఆ తర్వాత అర్జున్, వెంకీ, సత్తి మరియు సాయిలి మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి. సాయి వెంటనే బాలు చనిపోవడాన్ని, ఆ బ్లేమ్ అంతా కూడా వెంకీ మీదకి వేస్తాడు. వెంకీనే కావాలని పార్టీని ఏర్పాటు చేయడం వల్లనే బాలు చనిపోయాడు అని ఆ వెంకీని తిడుతూ ఉంటాడు. దాంతో అర్జున్ తన ఫ్రెండ్స్ ని చూసి, జరిగిందేదో జరిగిపోయింది, ఇదంతా ఒక యాక్సిడెంట్ అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రవీణ్ మరియు భరత్ వేరే రూమ్ లో ఉంటారు. అదే సమయంలో ప్రవీణ్ భరత్ ని చూసి, వాళ్ళు బాడీని అంతా క్లీన్ చేస్తున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసావా, వాళ్ళు బాడీ నీలంగా మారిపోయింది, అలాగే కేవలం కింద పడిపోయిన వెంటనే అలా ఎలా చనిపోతాడు, గాయం అవ్వలేదు, బ్లడ్ రాలేదు, ఏదో తేడాగా ఉంది భరత్, ఇందులో ఏదో ఒక మ్యాటర్ ఉంది, వాళ్ళు అమ్మా నాన్నలో ఇక్కడికి రావడానికి ఇంకా సమయం పడుతుంది, మనమిద్దరం సైలెంట్ గా ఈ నలుగురు నుంచి ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుందామని అంటాడు. దాంతో భరత్ మరియు ప్రవీణ్ ఇద్దరు కలిసి ఆ నలుగురు దగ్గరకు వెళ్లి నార్మల్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. బాలుకి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, లేదా మీలో మీకు ఏవైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతారు. అలా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో భరత్ మరియు ప్రవీణ్ ను మళ్లీ కలుసుకుని, ఏ క్లూ దొరకలేదు, మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామని నాకు అనిపిస్తుంది, ఇది యాక్సిడెంట్ల గానే జరిగిందేమో, అలాగే ఈ 5 మంది చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఒకరినొకరు ఎలా చంపుకుంటారు అని అనుకుంటారు. అయితే ప్రవీణ్ మాత్రం, లేదు ఏదో ఖచ్చితంగా
తీవ్రంగా తేడా జరిగింది అని అంటాడు. భరత్ ప్రవీణ్ కి ఒక మెడిసిన్ ని చూపిస్తూ, ఇప్పుడే నాకు వీళ్ల ద్వారా బాలుకి ఆస్తమా ఉందని తెలిసింది. బహుశా బర్త్డే సెలబ్రేషన్ లో ఆస్తమా అటాక్ అయి చనిపోయాడేమో. ఈ టాబ్లెట్ స్కిన్ ఎలర్జీ టాబ్లెట్, దాని వల్లనే బహుశా బాలు స్కిన్ నీలంగా మారిందేమో అని చెప్తాడు. అప్పుడే ప్రవీణ్ మైండ్ లో ఒక విషయం రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణ్ ఆ ఇంట్లో ఉన్న డస్ట్ బిన్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తాడు. అప్పుడు వాష్రూమ్ లోని డస్ట్ బిన్ లో ప్రవీణ్ కి పొటాసియం సైనైడ్ బాటిల్ దొరుకుతుంది. అలాగే ఆస్తమా బాటిల్ ఒకటి ఎక్స్పైర్ అయ్యి ఉంటుంది. పొటాసియం సైనైడ్ తీసుకోవడం వల్లనే బాలు స్కిన్ నీలంగా మారింది. మనం ముందు ఈ బాటిల్ ఎవరు కొన్నారో తెలుసుకోవాలి. ఈ బాటిల్స్ ఇల్లీగల్ వెబ్సైట్స్ లో దొరుకుతాయి. ఒకవేళ మనం ఈ నలుగురి బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తే ఈ బాటిల్ ని ఎవరు కొన్నారో తెలుస్తుంది అని ప్రవీణ్ భరత్ కి చెప్తాడు. ఆ విధంగా భరత్ ప్రవీణ్ లు ఆ నలుగురు ఫోన్స్ ని తీసుకుని బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తారు. కానీ భరత్ మరియు ప్రవీణ్ లకి ఏమీ తెలియదు, అంటే ఎటువంటి క్లూ దొరకదు. అప్పుడు భరత్ బహుశా ఈ బాటిల్ ని ఆఫ్లైన్ లో కొన్నారేమో, బయట కూడా బ్లాక్ లో దొరుకుతాయి కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రవీణ్, 1 మినిట్, ఎవరైనా పాయిజన్ ని కొని ఖచ్చితంగా దేంట్లో అయినా కలపాలి, ఖచ్చితంగా దేంట్లోనే కలిపి ఇచ్చి ఉండాలి అని, ఫుడ్ లేదా కేక్ లో కలిపి ఉండవచ్చు అని అంటాడు. దాంతో వెంటనే కిచెన్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉన్నప్పుడు భరత్ మరియు ప్రవీణ్ లకి ఆ మందు బాటిల్ కనిపిస్తుంది. అదే ఆ బాటిల్లో పాస్ పోశారు కదా. ఆ బాటిల్ ని చూసిన ప్రవీణ్ బహుశా ఆ విషయాన్ని దీంట్లోనే కలిపి ఉంటారేమో అని అర్థం చేసుకుంటాడు. ఆ వెంటనే భరత్ మరియు ప్రవీణ్ లు సాయిని పిలిచి ఈ బాటిల్ ని చూపించి దాని గురించి అడుగుతారు. సాయి వెంటనే వాళ్ళని చూసి, నిజానికి ఈ బాటిల్లో ఇద్దరు పాస్ పోశారు. ఒకరు వెంకీ, వెంకీ కిచెన్ లో ఈ బాటిల్ లోకి పాస్ పోశాడు. ఇంకొకడు అర్జున్, అర్జున్ ఈ బాటిల్ ని వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అందులో పాస్ పోశాడు అని చెప్తాడు. నిజానికి అర్జున్ భరత్ కి తమ్ముడు కాబట్టి భరత్ అర్జున్ ఈ బాటిల్ ని వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్లి విషాన్ని కలిపాడేమో అని అనుకుంటాడు. ఈ విషయం ప్రవీణ్ కి కూడా అర్థమయ్యి భరత్ మరియు ప్రవీణ్ ఇద్దరూ కూడా షాక్ లో ఉంటారు. ఆ తర్వాత అర్జున్ ప్రవీణ్ మరియు భరత్ దగ్గరకి రాగానే భరత్ అర్జున్ ని బాగా కొట్టి, నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడుగుతాడు. దాంతో అర్జున్ ఏడుస్తూ తన అన్నయ్యనటువంటి భరత్ ని తిడుతూ, నువ్వు ఈ కంట్రీకి వచ్చి 7 సంవత్సరాలు అయ్యింది, ఈ 7 సంవత్సరాల్లో నీకు ఒక ఫ్యామిలీ ఉన్న విషయమే మర్చిపోయావు, నువ్వు అసలు మాకు ఫోనే చెయ్యవు, ఒకవేళ మేము నీకు ఫోన్ చేస్తే నువ్వు బిజీగా ఉన్నా అని చెప్పి కాల్ ని కట్ చేస్తూ ఉంటావు, అమ్మా నాన్న నీతో మాట్లాడాలని ఎంతో ఆరాట పడుతున్నారో నీకు తెలుసా, నీకు అసలు అర్థమవుతుందా, నువ్వు అసలు మా గురించి ఆలోచించినప్పుడు నన్ను కొట్టడానికి నీకు ఏ హక్కు ఉంది అని అంటాడు. అప్పుడు ప్రవీణ్ వెంటనే అర్జున్ ని చూసి అసలేం జరిగింది అని అడుగుతాడు. దాంతో అర్జున్ జరిగిందంతా కూడా భరత్ మరియు ప్రవీణ్లకి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి అర్జున్ మరియు భరత్లకి ఒక చెల్లి కూడా ఉంటుంది. ఆమె పేరు శ్వేత. కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ తన పేరెంట్స్ కలిసి శ్వేత బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. దానికి శ్వేత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో శ్వేతకి ఢిల్లీలో ఒక ఇంటర్న్షిప్ దొరికి ఉంటుంది. కొన్ని రోజుల్లో శ్వేత ఢిల్లీకి వెళ్లబోతూ ఉంటుంది. ఆ రోజు శ్వేత భరత్కి కాల్ చేస్తుంది, కానీ భరత్ నేను బిజీగా ఉన్నాను అని చెప్పి శ్వేతకి బర్త్డే విషెస్ కూడా చెప్పకుండా కాల్ కట్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత శ్వేత ఫ్రెండ్స్ శ్వేతకి కాల్ చేయడం వల్ల శ్వేత బయటికి వెళ్తుంది. కానీ లేట్ అయినా కూడా శ్వేత ఇంటికి రాదు. దాంతో అర్జున్ మరియు శ్వేత ఫాదర్ శ్వేతని వెతకడం స్టార్ట్ చేసి ఫైనల్ గా తిరిగి ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో ఇంటి దగ్గర పోలీసులు ఉండి శ్వేత అమ్మా నాన్నల్ని వెంటనే ఒక మార్చిరి రూమ్ దగ్గరకి తీసుకుని వెళ్తారు. అక్కడ శ్వేత డెడ్ బాడీ ఉంటుంది. పాపం శ్వేత తల ఆఫ్ గా కట్ అయిపోయి ఉంటుంది. శ్వేత శవాన్ని చూడగానే శ్వేత అమ్మా నాన్న మరియు అన్న బోరుని ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో అర్జున్ ఒక్కడే వాళ్ళ అమ్మా నాన్నల్ని ఓదార్చుతాడు. ఆ టైంలో అర్జున్ చాలా ఒంటరిగా ఉంటూ ఉంటాడు. ఒక వారం క్రితం శ్వేత ఫ్రెండ్ నాకు కాల్ చేసింది, తను కూడా యుఎస్ కి రావాలనుకుంటుంది. ఆ మాటల మధ్యలోనే తను బాలు గురించి అడిగి ఉంటుంది, బాలు కూడా మీతోనే ఉంటాడా, బాలు ఎలాంటి వ్యక్తి, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. దాంతో నేను నీకు బాలు ఎలా తెలుసు అని అడిగాను. అప్పుడు తను నాకు, అన్నా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నిజానికి బాలు మరియు శ్వేతలో రిలేషన్షిప్ లో ఉండేవారు, ముందు బాలు మరియు శ్వేతల మధ్య మంచిగానే ఉండేది, ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉండేవారు, ఇద్దరూ కూడా ఒకరికొకరు చాలా టైం ఇచ్చుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత బాలు బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చింది. శ్వేత గురించి చాలా పొసెసివ్ గా ఉండేవాడు. వీళ్లతో మాట్లాడుకు, వాళ్ళతో మాట్లాడుకు, అక్కడికి వెళ్లకు, వాళ్లతో చాటింగ్ చేయకు అని చెప్పేవాడు. ఆ తర్వాత బాలుకి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని శ్వేతకి తెలిసింది. ఇవన్నీ తెలిసాక శ్వేత బాలుని అవాయిడ్ చేయడం కూడా మొదలు పెట్టింది. కానీ బాలు మాత్రం శ్వేతని చాలా సతాయిస్తూ ఉండేవాడు.
వచ్చేవాడు, ప్రతిసారి కాల్స్ చేసి తనని కలవడానికి వెళ్లేవాడు. నిజానికి శ్వేత బర్త్డే రోజు కూడా శ్వేతతో మాట్లాడడం కోసం బాలునే తనని ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పాడు. అయితే ప్రతి విషయం శ్వేత నాకు షేర్ చేస్తూ ఉండేది అని చెప్తుంది. ఇవన్నీ విన్న తర్వాత అర్జున్ కి బాలు మీద డౌట్ వస్తుంది. బాలునే నా చెల్లిని చంపేశాడు అని అనిపిస్తుంది. అయితే శ్వేత యాక్సిడెంట్ కేసులో ఆల్రెడీ ఒక వ్యక్తి జైల్లో ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ ఒక ర్యాండమ్ ఫోన్ నెంబర్ తో బాలుకి వెంటనే ఈ అకౌంట్ కి ఇంత మనీని పంపించు లేదంటే నీ నిజాలన్నీ బయట పెడతాను అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ ని చూసిన తర్వాత బాలు వెంటనే భయపడిపోయి వెంటనే ఆ అకౌంట్ కి మనీని పంపిస్తాడు. ఇదంతా విన్న భరత్ వెంటనే అర్జున్ ని చూసి, అతను ఆ అకౌంట్ కి మనీ పంపించాడని నీకెలా తెలిసింది? నువ్వు నీ కళ్ళతో చూసావా? ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్జున్, అతను మనీ పంపించాడని నాకు నమ్మకంగా ఉంది, తనే నా చెల్లి శ్వేతని చంపేశాడు అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. దాంతో భరత్ వెంటనే ప్రవీణ్ ని చూసి, వీడు పిచ్చివాడయ్యాడు, నిజానిజాలు తెలుసుకోకుండా బాలుని చంపేశాడు, ఏది ఏమైనా బాలు పేరెంట్స్ వచ్చాక వాళ్లకి నేను నిజాలన్నీ చెప్పేస్తాను, ఆ తర్వాత వాళ్ళేం డిసైడ్ చేస్తారో అది వాళ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత బాలు పేరెంట్స్ అక్కడికి వస్తారు. చనిపోయిన తమ కొడుకుని చూసి ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అయితే భరత్ మరియు ప్రవీణ్ లు బాలు ఫాదర్ ని ఓదార్స్తూ ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి బాలు ఫాదర్ కి జరిగిన నిజాన్ని చెప్పాలి అని భరత్ డిసైడ్ అవుతాడు. బాలుని చంపింది అర్జునే అని చెప్పాలని భరత్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాలు ఫాదర్ భరత్ చెప్పబోతూ ఉండగా తనని ఆపి, నీతో ఒక విషయం నేను చెప్పాలి, నిజానికి 6 నెలల క్రితం బాలు ఏడుస్తూ నాకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆ రోజు రాత్రి బాలు నీ చెల్లి శ్వేతని కలిశాడు, వాళ్ళిద్దరు మధ్య గొడవ జరిగింది, దాంతో వెళుతూ ఉన్న కారులో నుంచి బాలు శ్వేతని తోసేశాడు, దానివల్ల శ్వేత తల రాయికి తగిలి చాలా గాయపడింది. ఒకవేళ వెంటనే బాలు శ్వేతని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటే శ్వేత ప్రాణాలతో బ్రతికి ఉండేది, కానీ బాలు వెంటనే నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాడు. బాలు నాకు ఒక్కగానొక్క కొడుకు, నేను అతన్ని కోల్పోవాలి అని అనుకోలేదు, అందుకే నేను వేరే వ్యక్తికి మనీ ఇచ్చి జైలుకి పంపించాను, నన్ను క్షమించు భరత్, నేను మీ ఫ్యామిలీకి చాలా అన్యాయం చేశాను, మీకు చేసిన అన్యాయానికే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు అని చెప్తాడు. ఆ నిజాన్ని విన్న తర్వాత భరత్ తను చెప్పాలి అనుకుంటున్న నిజాన్ని దాచిపెట్టేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి బాలుని ఇంటి వెనకాల పూడ్చి పెడతారు. బాలు ఫాదర్ వెళుతూ, మీరేం కంగారు పడవద్దు, నేనెవ్వరికీ ఏమీ చెప్పను, ఈ ఇంటిని కూడా నేనే కొంటాను అని చెప్పి వెళ్తాడు. ఇదంతా జరిగిన తర్వాత భరత్ మరియు ప్రవీణ్లు ఇంటి లోపల నుంచి వస్తూ ఉండగా భరత్ పాకెట్ లో నుంచి ఆ విషం బాటిల్ కింద పడుతుంది. అదే ఆ పొటాసియం సైనైడ్ బాటిల్. ఆ స్మెల్ ను చూసిన ప్రవీణ్ వెంటనే భరత్ ను చూసి, భరత్ ఇది ఒక ఫేక్ పాయిజన్, అంటే దీని అర్థం బాలుని అర్జున్ చంపలేదు, మరి ఎవరు చంపి ఉంటారు అని అంటాడు. అప్పుడు భరత్ తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. తన చెల్లిని చంపింది బాలు అని అర్జున్ కి తెలిసిన వెంటనే ఆ టైంలో అర్జున్ భరత్ కి కాల్ చేసి నిజాన్ని అంతా చెప్పి వెంటనే తనని ఇంటికి పిలిపించి, నువ్వు వెంటనే నాకు ఒక విషం బాటిల్ ని తెచ్చివ్వు, నేను ఆ బాలుని చంపేస్తాను, నువ్వు ఎలాగో ఫ్యామిలీని కేర్ చెయ్యవు కానీ నా చెల్లి మీద నాకు చాలా ప్రేమ ఉంది, నేను పగ తీర్చుకుని తీరతాను అని అంటాడు. అందువల్ల భరత్ ఒక పాయిజన్ బాటిల్ ని అర్జున్ కి తీసుకుని వచ్చి ఇస్తాడు. నిజానికి అది ఒక ఫేక్ పాయిజన్ బాటిల్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈ కేసులో తన తమ్ముడు అర్జున్ ఇరుక్కోకూడదు అని భరత్ అలా ఒక ఫేక్ పాయిజన్ బాటిల్ ని తెచ్చి ఇచ్చి ఉంటాడు. అయితే నిజానికి బాలు బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో బాలు వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలి అని అక్కడి నుంచి బయటికి వచ్చాడు కదా, అప్పుడే అక్కడ భరత్ ఉంటాడు. అప్పుడు భరత్ బాలుకి ఒక పాయిజన్ ఇంజెక్షన్ వేస్తాడు. ఆ తర్వాత బాలు లోపలికి రాగానే లోపల చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని నిజంగా జరిగిన ఒక సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. చిదంబర తాకట్లో ఉన్న తన హోటల్ ని ఇడిపించుకోవడం కోసం ఏం చేశాడు, చిదంబర ఎలా మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, చిదంబరంని ఆ మర్డర్ కేసులో ఇరికించాలని చూస్తున్నది ఎవరు, చిదంబరానికి తనని ఫాలో అవుతున్న పోలీసుకి సంబంధం ఏమిటి, చిదంబర వైఫ్ చిదంబరానికి సహాయం చేయడం కోసం ఏం చేసింది, చిదంబర తన ఇంట్లో ఉన్న డెడ్ బాడీని ఎలా మాయం చేశాడు, టైర్లకి పంచర్లు వేసే వ్యక్తి రాత్రిపూట రోడ్డు మీద ఏం చేస్తున్నాడు, చివరికి చిదంబర తన హోటల్ ని విడిపించుకున్నాడా లేదా అన్నదే 2024లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి చెఫ్ చిదంబర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.